హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. ఇనియా సుల్తానా ఎలిమినేట్ అయిందా? ఇంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఇదే నిజమైతే బిగ్ బాస్ టీమ్ ఇప్పటి వరకు తీసుకున్న చెత్త నిర్ణయాలు ఒకెత్తైతే ఇది అంతకు మించిన వర్స్ట్ టర్న్, అన్ఫేర్ ఎలిమినేషన్ ఇదే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం నామినేషన్స్లో రేవతి, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ ఈ ఆరుగురు ఉన్నారు. శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రావడం ద్వారా అతనికి నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఈ వారం జరిగిన మొత్తం ఓటింగ్లో ఏ పోల్ చేసుకున్నా కూడా ఇనయ అటు ఇటుగా మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అయితే ఈ వారం ఇనియా సుల్తానాని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేశారన్నది తాజా సమాచారం. నిజానికి శుక్రవారం వరకు కూడా అనఫీషియల్ పోల్ లెక్కల ప్రకారం ఇనియా సుల్తానా దాదాపు 17% ఓట్లతో మూడు స్థానంలో ఉంది. రేవంత్కి 21% ఓట్లు పడితే రోహిత్కి 18% ఓట్లు, ఆదిరెడ్డికి 15% ఓట్లు, శ్రీసత్య కీర్తులకు 14% ఓట్లు పడ్డాయి. అయితే చివరి వారంలో శ్రీసత్య కీర్తి కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆమెను సేవ్ చేసి కీర్తిని ఎలిమినేట్ చేయడం ఖాయంగా అనిపించింది. అయితే ఈ ఓటింగ్ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేసి బిగ్ బాస్ తన మేనేజ్మెంట్ కోటాని మరోసారి బయటపెట్టి ఇనియాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్.